యాదగిరి వైసీపీ కార్యకర్త తురుక అమర్నాథ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో సచివాలయ నిర్మాణం చేపట్టానన్నారు. అయితే ఆ నిర్మాణానికి సంబంధించిన బిల్లులు ఇంతవరకు పూర్తి చేయలేదని చెప్పారు. నియోజకవర్గంలో అంతా చెవిరెడ్డి జపం తప్ప మరొకటి లేకుండా ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి చేస్తున్నారని అమర్నాథ్ ఆరోపించారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడ్డ కార్యకర్తలకు కూడా నియోజకవర్గంలో న్యాయం జరగడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నగారికి ఒక విన్నపాన్ని విన్నవించుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే 2019లో ప్రభుత్వం రావడం, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి గ్రామానికి ఒక సచివాలయం ఉండాలా, అందుబాటులో ఉండాలా, ప్రజలకందరికీ అందుబాటులో ఉండి అక్కడే వాళ్ళ పనులు జరగాలనే ఒక సంకల్పంతో ఆ రోజు సచివాలయాలు కట్టాలంటే గౌరవ ఎమ్మెల్యే గారు మీరే మాకు సచివాలయం కట్టమని చెప్పడం జరిగింది. సచివాలయం అయితే కంప్లీట్ చేశాం. ఉమ్మడి చిత్తూరు జిల్లానే కూరపత్తివారిపల్లి గ్రామంలో మొట్టమొదటి ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి 45-50 లక్షలు తెచ్చి బయట నుంచి అప్పులు తెచ్చి 2 రూపాయలు ఇంట్రెస్ట్ తోటి తెచ్చి కట్టడం జరిగింది. 2019 దాదాపు 6 నెలల 7 నెలలకే కంప్లీట్ చేశాం. అక్కడికి మాకు వచ్చిందంతా కూడా 32 లక్షలు మాత్రమే వచ్చింది. తర్వాత 13 లక్షలు ప్రభుత్వం నిర్ణయించిన 13 లక్షలు రాకపోవడం, ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వడ్డీలు మంచి చెడ్డ దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. లెక్కేసుకుంటే దాదాపు 25 లక్షలు అయిందన్న. మీరు చెప్పిన తర్వాత మీరు చెప్పారు గ్రామంలో కూడా మాకు ఒక మంచి పేరు ఉండాలి ఉద్దేశంతో మేము సచివాలయం కట్టడం జరిగింది. నా పేరు తురుక అమర్నాథ్, చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపల్లి మండలం కూరపత్తివారిపల్లి గ్రామవాసిని. మా గౌరవ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నగారికి ఒక విన్నపాన్ని విన్నవించుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే